హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎటువంటి ఖర్చు లేకుండా కేవలం ఒక మూడు నుంచి నాలుగు రూపాయల ఖర్చు ఉండే మాత్రం లాగానే ఇంట్లోనే చక్కగా మెనిక్యూర్ పెడిక్యూర్ అనేది చేసుకుందాం చేతులు సన్కి బాగా ట్యాన్ అయిపోతున్నాయా అలాగే నల్ల నల్ల చిన్న చిన్న మచ్చలు ఉన్నాయా అన్వాంటెడ్ హెయిర్ ఉందా సో ఇటువంటివి ఎటువంటి అయినా సరే ఏ అయినా సరే ఈ ఒక్కటి మీరు ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది మీ చేతులు కూడా మంచి షైనింగ్ అనేది వస్తుంది అలాగే క్రమక్రమంగా అన్వాంటెడ్ హెయిర్ ఏదైతే ఉందో అది కూడా చిన్న చిన్నగా రిమూవ్ అనేది అయిపోతుంది అసలు ముందు మనం చాలాసార్లు చూసుంటాం మన ఫేస్కి మన హ్యాండ్స్కి సంబంధించిన కలరే డిఫరెంట్ అవుతుంది ఎందుకు అని అంటే సన్కి ఎంత ఎక్స్పోజ్ అయితే అవుతుందో అంత ఎక్కువగా అది బ్లాక్ అనేది అయిపోతూ ఉంటుంది ఇక సన్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు మనం ఫేస్కి ఎంతైతే వాల్యూ ఇస్తామో అంత హ్యాండ్స్కి లెగ్స్కి ఇవ్వం కాబట్టే ఆ కలర్ చేంజ్ అనేది కనపడుతూ ఉంటుంది సో ఈరోజు మనం హ్యాండ్స్కి అలాగే లెగ్స్ కూడా మంచిగా ఇంట్లోనే మెనిక్యూర్ అలాగే పెడిక్యూర్ చేసుకునేది చూద్దాం ఈ విధంగా కానీ మీరు చేసుకుంటే మీ కూడా హ్యాండ్స్ కూడా బాగా మంచిగా షైనింగ్ అనేది తయారవుతుంది సో దీనికి ఏం కావాలి ఏ విధంగా చేసుకోవాలి మనం ఎప్పుడు తెలుసుకుందాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దీనికోసం మీకు కావాల్సింది ఒక బౌల్ ఆ బౌల్ ఏదైతే ఉంటుందో అది స్టీల్ది లేదంటే గాజుదైనా పర్లేదు ఈ రెండిట్లోనే ఉండాలి ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఒకటి షాంపూ మీరు మీ ఇంట్లో వాడుకునే ఏ షాంపూ అయినా పర్లేదు అది ఒక వన్ రూపీ షాంపూ ఎంతైతే క్వాంటిటీ ఉంటుందో అంత షాంపూ మీరు తీసుకోండి ఇక దాన్ని దాంట్లో వేసి ఫస్ట్ బాగా ఒక స్పూన్ తీసుకొని మంచిగా దాన్ని మిక్స్ చేయండి ఆల్రెడీ షాంపూ మిక్స్ అయి ఉంటుంది కదా మళ్ళీ ఏంటి అని అంటారా లేదండి అది ఒక చోట ప్యాకెట్స్లో ఉంటాయి కాబట్టి అవి పేరుకుపోయినట్టుగా ఉంటాయి కాబట్టి మీరు దాన్ని మళ్ళీ బౌల్లో వేసేసిన తర్వాత కంప్లీట్ వన్ షాంపూ షాషి అనేది ఏదైతే ఉందో అది వేసేసి ఒక స్పూన్ తీసుకొని దాంతో రౌండ్గా ఈ విధంగా మీరు దీన్ని మిక్స్ అనేది చేసుకోండి అది అయిపోయిన తర్వాత రెండోది దీంట్లో మనం వేయాల్సింది అర స్పూన్ కస్తూరి పసుపు మనం ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మొహానికి వాడుకునే పసుపు అంటే బాడీకి వాడుకునే పసుపు సపరేట్గా అలాగే కూరల్లో వేసుకుని సపరేట్గా ఉంటుంది కాబట్టి సో మనం ఏదైతే బాడీ కోసం వాడతామో ఆ పసుపులో హాఫ్ స్పూన్ మీరు దాంట్లో వేయాలి కూరలో ఉండే పసుపు మాత్రం వేయకండి మొహం కొంచెం మండినట్టుగా ఉంటుంది లేదంటే బాడీ మీరు ఎక్కడైతే రాసుకుంటున్నారో అక్కడ కాస్త ఇచింగ్ అనేది ఉంటుంది సో కస్తూరి పసుపు మాత్రమే యూజ్ చేసుకోండి దాన్ని తెచ్చుకొని హాఫ్ స్పూన్ వేసుకోండి రెండింటిని బాగా మిక్స్ చేయండి ఎప్పుడైతే రెండు బాగా మిక్స్ అనేది అయిపోతుందో దాని తర్వాత దాంట్లో మీరు వేయాల్సింది అర స్పూను లెమన్ జ్యూస్ అవునండి నిమ్మరసం ఏదైతే ఉందో అది మీరు అర టీ స్పూన్ అనేది దాంట్లో వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేయండి ఇంకా వాటిని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాకా దాన్ని పక్కన పెట్టేసి అలాగే వదిలేసేయండి ఈ విధంగా వదిలేస్తే అవి ఒక దాంట్లో ఒకటి బాగా అబ్జర్వేషన్ అనేది జరుగుతుంది ఇక దాని తర్వాత మీరు మీ హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద కానీ ఎక్కడైతే బాగా టర్నింగ్ ఉందో దాన్ని ఫస్ట్ వాటర్తో కాస్త కడిగేసుకొని దాని తర్వాత దీన్ని అప్లై చేసుకొని రౌండ్ సర్కులర్ మోషన్లో దీని పైనుంచి కింద వరకు అంటే హ్యాండ్స్కి లేదా లెగ్స్కి మీరు రాసుకోవచ్చు ఇంతే కదా అని అనుకోకండి ఇంకా ఉంది సో దీన్ని రౌండ్గా మీరు రబ్ చేసుకున్న తర్వాత ఒక టూ నుంచి త్రీ మినిట్స్ దాకా మీరు మసాజ్ లాగా చేసుకోవాలి ఇక దాని తర్వాత మీరు తీసుకోవాల్సింది హాఫ్ పీస్ ఆఫ్ టమాటో అవునండి టమాటో ఏదైతే ఉందో దాన్ని హాఫ్ పీస్ తీసుకొని దాన్ని కూడా ఎక్కడైతే మీరు దీన్ని అప్లై చేశారో దానిపైన సర్కులర్ మోషన్లో తిప్పుతూ ఆ టమాటోతో ఆ జ్యూస్ కూడా వస్తుంది అలాగే దాన్ని రెండింటినీ మిక్స్ చేసుకుంటూ మీరు దాన్ని మసాజ్ లాగా చేసుకోవాలి వీళ్ళ విధంగా చేసుకున్న తర్వాత మీరు చక్కగా వాటర్తో దీన్ని కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏదైతే మాయిశ్చరైజింగ్ ఉంటుందో ఇక్కడ చాలామంది ఇదే పొరపాటు చేస్తారు ఏది కూడా చెప్తే దాన్ని యూస్ చేస్తారు బట్ దాని తర్వాత దాన్ని కడిగేసి అలాగే వదిలేస్తూ ఉంటారు అలా చేయకూడదు సో ఎప్పుడు కూడా మనం ఎటువంటి మసాజెస్ కానీ లేదంటే ఫేస్ ప్యాక్స్ కానీ పెట్టుకున్న తర్వాత అది కూడా మ్యాక్సిమం దాంట్లో విటామిన్ సి ఉన్నప్పుడు అలాగే దాంట్లో ఏదైనా స్క్రబర్కి సంబంధించింది కొన్ని పార్టికల్స్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం అది వాష్ చేసిన తర్వాత దానికి మనం బాడీ ఎక్కడైతే అప్లై చేసామో అక్కడ మనం మాయిశ్చరైజింగ్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి సో దీని తర్వాత మీరు మాయిశ్చరైజింగ్ తీసుకొని మీరు ఆ ప్లేస్లో అప్లై చేయండి ఈ విధంగా కానీ మీరు వారానికి రెండు సార్లు చేసుకుంటే బాగా టానింగ్ ఉన్నవాళ్ళు వారానికి రెండు సార్లు కాస్త ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి చేయండి మీరే చూస్తారు కదా మీ హ్యాండ్స్ మీ లెగ్స్ ఎంత బాగా షానింగ్ అనేది వస్తుందో సో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్